సాధారణంగా అఫోర్డబిలిటీ పెరిగిన తర్వాత పార్టీస్ ఎక్కువవుతున్నాయి, ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా ఎక్కువవుతుంది. సో గత 10 ఏళ్ళుగా అంటే మన తెలంగాణలో ఈ ఆల్కహాల్ ఎక్కువ అవడం వల్ల అంటే మీ దగ్గరికి వచ్చే కేసులు ఎలా ఉన్నాయి? హౌ టు ప్రొటెక్ట్ ఇట్, హౌ టు ప్రివెంట్ ఇట్? మేము ఇనిషియల్ ప్రాక్టీస్ లో ఏంటంటే జెంట్స్ నే చూసేవాళ్ళం. ఈ మధ్య ఈక్వల్ గా విమెన్ కూడా సిరోసిస్ తో వస్తున్నారు ఆల్కహాలిక్, ఎందుకంటే పార్టీస్ ఎక్కువైపోతున్నాయి. తర్వాత వాళ్ళు కూడా అంటే వాళ్ళ వృత్తిలో కొన్ని కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయని ఎక్కువ ఎక్కువ డ్రింక్ చేస్తున్నారు. ఇంకోటి బింజ్ డ్రింకింగ్ కూడా మంచిది కాదండి. కొంతమంది అనుకుంటారు ఆ వారానికి ఒకసారి తాగుతున్నాం కదా ఏం అవ్వదు ఎవరికైనా, అలా కాదు. ఎప్పుడైనా లిమిట్ అంటూ పెట్టుకోవాలి, నాట్ మోర్ దెన్ 2 పెగ్స్ పర్ వీక్. లివర్ను ప్యాంక్రియాస్ దానికంటే తట్టుకోలేదు. ఎస్పెషలీ మన ఇండియన్స్కి వెస్ట్రన్ వరల్డ్ కంటే లివర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. అండ్ విమెన్లో ఇంకొక విచిత్రం ఏంటంటే ఆల్కహాల్ డీహైడ్రోజినేజ్ అని ఒక ఎంజైమ్ స్టమక్లో ఉంటుంది, అది విమెన్లో 50% ఉంటుంది మెన్ కంటే కంపేర్ చేస్తే. సో విమెన్ ఎవరన్నా నవ్వుతారు ఇది వింటే ఆ మేడం ఏంటి ఇలా అంటున్నారని, విమెన్ అసలు తాగకూడదు, తాగితే 50% కెపాసిటీ ఉంటుంది ఆల్కహాల్ హ్యాండ్లింగ్. సో అది కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అది వాళ్ళు ఈక్వల్గా తాగితే ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా ఫాస్ట్గా వస్తున్నాయి జబ్బులు. సో అంటే పెరుగుతున్నాయి మేడం కేసులు, ఎట్లా పెరుగుతున్నాయి? చాలా పెరుగుతున్నాయి, సమస్యలు వస్తున్నాయి. ఫస్ట్ అక్యూట్ ఆల్కహాలిక్ హెపటైటిస్ తో వస్తున్నారు, తర్వాత జాండిస్ అనేది ఇంకా ఎక్కువ జాండిస్ తో వస్తున్నారు, బ్లడ్ వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి, తర్వాత ట్రాన్స్ప్లాంట్స్ కూడా ఒక్కొక్కసారి ఎక్కువ అవుతున్నాయండి. ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లివర్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా చూస్తున్నాం, ఎందుకంటే అక్యూట్ ఆల్కహాలిక్ స్లోలీ క్రానిక్ ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ తర్వాత అది సిరోసిస్ కింద మారి అవి ట్రాన్స్ప్లాంట్స్ కూడా దారితీస్తాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.